మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు అనదర్ డే ఇన్ మై లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ మార్నింగ్ ఫ్రెష్ అవ్వాలి కదా. సో యా, ఈరోజు హాలిడే కానీ నేను ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. సో మీకు కూడా చూపిస్తాను ఆ ప్లేస్ ఏంటి, అసలు ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. సో నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టమైన ప్లేసెస్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ అన్నమాట. సో యా, అండ్ చూపిస్తాను అది, అండ్ దాని డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోవాలి, ఎందుకంటే నా హెయిర్ కొంచెం మాసిపోయింది, కొంచెం వాష్ చేసుకోవాలి అండ్ అలాగే లైట్గా స్కిన్ కేర్ అది చేసుకోవాలి. స్కిన్ కేర్ అంటే స్కిన్ కేర్ ఏం చేసుకోను, జస్ట్ వెరీ లైట్ ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ చేసుకుంటాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ అలాగే నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పాను కదా, అండ్ లిక్లేష్ వచ్చేసి వన్ ఆఫ్ ఆర్ రిలేటివ్ అనమాట. వాడికి మామయ్య అవుతారు, అంటే మా బ్రదర్, అంటే మా ఇడ్లీ సైడ్ నుంచి రిలేషను, సో అంటే మా చెల్లి సైడ్ నుంచి. సో అక్కడికి పంపిస్తున్నాను, ఎందుకంటే అక్కడ కూడా చిన్న బుడ్డోడు ఒకడు ఉన్నాడు, వాడు బాగా అల్లరి చేస్తున్నాడంట, లిక్లేషన్ పంపించండి పంపించండి అని. ఎందుకంటే ఒక వన్ ఆర్ టూ డేస్కి వేత అండ్ కన్నమ్మ అక్కడికి వెళ్ళారనమాట. సో వీడిని కూడా పంపించమని అన్నారు. సో ఇప్పుడు వచ్చేసి నేను వీడిని అనేక అబ్ చెప్పేసి నేను వెళ్ళిపోతాను అనమాట. సో అది ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్. నేను మీరు క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు కంప్లీట్ బ్లాగ్ అయితే చూడండి, బ్లాగ్ చూసాక మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఈరోజు వెళ్ళిపోతున్నాం మనం ఓపెనింగ్కి. ఎస్, ఏ ఓపెనింగ్ నేను మీరు వెయిట్ చేయండి, నేను చెప్తా, ఓకేనా? సో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఓపెనింగ్ అనమాట. సో లెట్స్ సీ. స్కిన్ కేర్ అంటే ఏం లేదండి, జస్ట్ ఫస్ట్ వచ్చేసి డెర్మోవైవ్ వాళ్ళది నేను ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో ఓట్ మిల్క్ ఉంటుంది. సో మేకప్ ముందు, మేకప్ వేసుకునే ముందు ఇది ప్రోడక్ట్ ఖచ్చితంగా యూజ్ చేస్తానండి. అండ్ దీని తర్వాత మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేస్తాను. దానివల్ల ఏంటంటే నాకు మేకప్ లాంగ్ లాస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. సో నాకైతే ఇది ప్రీ మేకప్ స్కిన్ కేర్ అని చెప్పచ్చు. ఖచ్చితంగా నేను ఎక్కడికైనా బయటకు వెళ్తున్నానంటే ఈ రెండు ప్రోడక్ట్స్ అస్సలు మిస్ అవ్వను. సో చాలా చాలా బాగుంటుంది. నేను వాష్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా స్కిన్ ఉంటుందనేది, చాలా రిఫ్రెష్ అయిపోతాం అనమాట. సో ఆఫ్టర్ ఫేస్ వాష్ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో స్కిన్, అస్సలు ఎంత బాగుంటుంది అంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసేస్తున్నాను, లైక్ మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేసేస్తున్నాను. అండ్ మెయిన్ ఏంటంటే నాకు హైడ్రేషన్ అనేది ఉంటుంది అనమాట, లైక్ ఫేస్ వాష్ చేసుకున్నాక డ్రైగా అయిపోవడం, టైట్గా అయిపోవడం స్కిన్, ఇలా జరుగుతూ ఉంటుంది. సో అలా లేకుండా వింటర్ కాబట్టి మాయిశ్చర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను యూజ్ చేస్తాను మాయిశ్చరైజర్, అండ్ ది బెస్ట్ మాయిశ్చరైజర్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను యో దిస్ వన్ న్యూట్రీడర్మా మాయిశ్చరైజర్, ఇదైతే ఎంత బాగుంటుందంటే విటమిన్ ఈ ఉండడం వల్ల, అది ఇందులోని నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, విటమిన్ ఈ ఉండడం వల్ల స్కిన్ చాలా గ్లోయీగా ఉంటుంది, న్యాచురల్ ఆయిల్స్ అస్సలు పోకుండా ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. వన్స్ మన స్కిన్ డ్రై అయింది అంటే ఇంకా అది పోయినట్టే, ఆ తేమ పోయినట్టే, ఆ అందం పోయినట్టే. సో అలా అవ్వకూడదంటే ఖచ్చితంగా మనం మాయిశ్చరైజర్ అనేది డే అండ్ నైట్ కంపల్సరీ యూజ్ చేయాలి. వెరీ వెరీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు డేకి 3 టైమ్స్ యూజ్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. సో నేనైతే మార్నింగ్, నైట్ బోత్ స్కిన్ కేర్లోనే నాకు ఖచ్చితంగా ఈ రెండు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మాయిశ్చరైజర్ ప్రైమర్లా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను, ఎందుకంటే ఇది ప్రైమర్లా యూజ్ అవుతుంది అండ్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇది అప్లై చేసేసుకొని నేను మంచిగా మేకప్ చేసుకుంటాను అనమాట, ఎందుకంటే నేను బయటకు వెళ్ళాలి కాబట్టి. సో ప్రీ మేకప్ అంటేనే ఈ 2 బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరండి. ఈవెన్ నాకు డాక్టర్ కూడా సజెస్ట్ చేశారు కాబట్టి నేను 100% కాన్ఫిడెంట్గా నేను మీ అందరికి సజెస్ట్ చేస్తున్నాను, హ్యాపీగా తీసుకోవచ్చు. ఎనీ స్కిన్ టైప్, మీది ఏ స్కిన్ అయినా కానివ్వండి, ఎనీ స్కిన్ టైప్ మీరు మేకప్ చేసుకునేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటి ఒక 2 ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా 10 రకాల ప్రొడక్ట్స్ అవసరం లేదు. సో ఖచ్చితంగా ఈ 2 ప్రొడక్ట్స్ మీ దగ్గర పెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీకు యూజ్ అవుతుంది. అండ్ అలాగే యూజ్ అవ్వడం గురించి కాదు, స్కిన్ చాలా బాగుంటుంది అనమాట. సో చాలా మాయిశ్చరైజర్లో విటమిన్ ఈ అనేది ఉండదు, బట్ ఇందులో ఉండడం చాలా చాలా హెల్ప్ అవుతుంది మన స్కిన్కి. సో ఖచ్చితంగా యూజ్ చేయండి, నేనైతే యూజ్ చేస్తున్నాను డే అండ్ నైట్, చాలా బాగున్నది. ఆఫ్టర్ సో మెనీ యూజెస్ నేను ఇంకా ఎక్కువ ప్రేమలో పడిపోయాను అనమాట ఈ ప్రొడక్ట్స్. సో లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి.
సో నేనైతే బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయాను అండ్ మనం వెళ్ళిపోతున్నాం గిస్మత్ ఓపెనింగ్ కి దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ అన్నమాట. సో నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, దానికన్నా ముందు నేను ఎలా రెడీ అయ్యానో చూపిస్తాను. సో ఇలా రెడీ అయిపోయాను, బ్యూటిఫుల్ బ్లూ డ్రెస్ అన్నమాట. ఇది నేను మాల్వికా రెడ్డి డిజైనర్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర డిజైన్ చేయించుకున్నాను, కొంచెం ఇండో వెస్ట్రన్ లో చేయించుకున్నాను అనమాట ఇలాగా. సో యా ఎనకట్లో వస్తుంది, లైట్ ఇండో వెస్ట్రన్ టైప్ లో చేయించుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది, డిజైనింగ్ అంతా తనే చేశారు. నేను జస్ట్ ఇండో వెస్ట్రన్ లో ఒక ఫ్రాక్ ఏదైనా చేయండి అని చెప్పాను, సో తను ఇలా నాకు బ్యూటిఫుల్ గా చేసింది అనమాట. నేను మీకు వాళ్ళ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో బ్యూటిఫుల్ ఫ్రాక్. ఈరోజు మేకప్ అంతా నేనే చేసుకున్నాను, ఆఫ్ కోర్స్ మ్యాక్సిమం నేనే చేసుకుంటా ఉంటాను, బట్ ఈరోజు మేకప్ ఇంకా చాలా బాగా వచ్చింది అనమాట. ఈ మధ్య నాకు చాలా నచ్చుతున్నాను, నా మేకప్ స్కిల్స్ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చేస్తున్నారు కదా నాకు. సో వాళ్ళ దగ్గర నుంచి నేను కూడా కొన్ని కొన్ని టిప్స్ అవి నేర్చుకొని నేను కూడా చేసుకున్నాను అనమాట. ఎలా ఉంది, న్యూట్రల్ డే టైంలో కాబట్టి న్యూట్రల్గా చేసుకున్నాను, మరీ హెవీగా కాకుండా. సో డబుల్ షేడ్ లిప్స్టిక్ అనమాట. ఎనీవేస్ ఇంకా మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఒక 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది నాకు. సో యా అక్కడికి వెళ్ళాక ఎలాగ ఈవెంట్ అయితే జరిగిందో చూపిస్తాను నేను మీకు. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా గిస్మత్ వాళ్ళది అమీర్పేట్ బ్రాంచ్ ఓపెనింగ్కి వెళ్ళాను. సో అక్కడ తర్వాత నేను మళ్ళా చాలాసార్లు మేము పర్సనల్గా కూడా వెళ్ళి తినడం జరిగింది. ఎంత ఇష్టం అంటే నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ చాలా చాలా ఇష్టం, చాలా యమ్మీ ఉంటుంది. అండ్ మండీలోని వీళ్ళ దగ్గర ఉన్నన్ని వెరైటీస్ ఇంకా ఎక్కడా ఉండవు అన్నమాట, లైక్ జ్యూసీ టైప్, డ్రై టైప్ అండ్ రకరకాలుగా. నేను మీకు అన్ని డీటెయిల్ చూపిస్తాను. నాకైతే చాలా చాలా నా ఫేవరెట్ ఫుడ్ అనమాట. నేను నార్మల్గానే బిర్యానీ లవర్ని, అందులోని ఈ మధ్య గిస్మత్ రుచి చూసిన తర్వాత గిస్మత్ మండీ లవర్ని అయిపోయాను అనమాట. సో అది. అండ్ ఇప్పుడైతే మనం దిల్సుఖ్ నగర్ ఓపెనింగ్ అయితే వెళ్ళిపోదాం. సో దీనికి మెయిన్ గెస్ట్ వచ్చేసి మన పెళ్లిసందడి హీరోయిన్ శ్రీలీల గారు అండ్ అలాగే మన అశ్వరెడ్డి గారు ఇద్దరు రాబోతున్నారు అనమాట. సో సూపర్ డూపర్గా ఓపెనింగ్ అయితే జరగబోతుంది. సో ఇంకా ఆలస్యం లేకుండా నేనైతే స్టార్ట్ అయిపోతాను, చూసేద్దాం ఓపెనింగ్. మొబైల్స్, ఎయిర్ పాడ్స్ అండ్ ఆల్, మీకు వ్యాలెంటైన్స్ డేకి ఇలా స్పెషల్ గివ్ అవేస్ కూడా కండక్ట్ చేస్తారు. సో వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడే జిస్మత్ అరబిక్ మందిని ఫాలో అవ్వండి. అండ్ యా ఆఫ్టర్ ఇనాగ్రేషన్ అందరూ అట్లీస్ట్ 1 ప్లేట్ ఆఫ్ మంది తిని వెళ్ళండి, చికెన్ మంది. ఓకే, ఐ లవ్ ఇట్. మీరందరూ కూడా తప్పకుండా టేస్ట్ చేయండి. అండ్ మనకి జిస్మత్ ఇక్కడే కాకుండా హైదరాబాద్ లో కూడా ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ అమీర్పేట్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి. అండ్ మనకి జిస్మత్ ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ అవ్వబోతున్నాయి హైదరాబాద్ లో కూడా, అండ్ ఓవర్సీస్ కూడా ఓపెన్ అవ్వబోతున్నాయి, లైక్ కెనడా అండ్ టెక్సాస్. సో ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? యా. అండ్ ఇప్పుడు జిస్మత్ అంటే మంది అంటే యా దట్స్ కూల్. ఇలా ఎంత మందికి క్రష్? ఓకే, సో అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే శ్రీ
అంటే టీవీలో వస్తేనే ఎక్సైట్మెంట్ చూపిస్తారా టేస్ట్ చేశారు మందిని మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటారా తెలుసందరికి మన మెయిన్ గెస్ట్స్ అయితే వచ్చేసారండి లైక్ హీరోయిన్ శ్రీలీల గారు అండ్ కొంతసేపు తర్వాత అశురెడ్డి గారు కూడా వచ్చారన్నమాట సో తనకి వెల్కమింగ్ చెప్తున్నారు అండ్ చాలా చాలా క్రౌడ్ ఉన్నారు నేను మ్యాగ్జిమ్ షూట్ చేయడానికి ట్రై చేశాను ఆ క్రౌడ్ వల్ల షూట్ చేయడానికి అవ్వలేదన్నమాట నాకు అయినంత వరకు నేను చేశాను ఐ హోప్ మీరు చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను చూస్తున్నారు కదండి మేమైతే ఇంకా ఓపెనింగ్ అయితే అయిపోయింది వాళ్ళు కూడా తినేసి స్టార్ట్ అయిపోయారనమాట అండ్ మేము ట్రై చేస్తున్నాం అఫ్ కోర్స్ మై ఫేవరెట్ ఫుడ్ అన్నమాట సో ఏం ట్రై చేసా కూడా నేను మీకు చూపిస్తాను అండ్ నా పక్కన ఉన్నది మీనల్ సో మీనల్ నేను కూర్చొని తింటున్నాం అన్నమాట హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం జిస్మత్ అంటే ఫుడ్ లవర్సే కాదండి నార్మల్ పీపుల్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ బిర్యానీని ఈ మండీని సో ఖచ్చితంగా రండి డిస్క్రిప్షన్లో మీకు అడ్రస్ అవన్నీ పెడతాను సో ఖచ్చితంగా విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయండి ఒకవేళ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయకపోతే సో మేమైతే శుభ్రంగా తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం జైల్ థీమ్ కదా సో కన్వీనియంట్గా ఉంటుందండి కూర్చొని తినడానికి లోపల థీమ్ అంతా సో మేము మా ఫేవరెట్ వచ్చేసి జిఎఫ్సి సో ఇది స్టార్టర్ చాలా చాలా బాగుంటుంది కేఎఫ్సి మోడల్లో జిఎఫ్సి బట్ టేస్ట్ వాజ్ వెరీ గుడ్ చాలా ఎమ్మీ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మేము చెప్పాం కోంబో మండి అన్నమాట లైక్ ఈ కోంబో మండిలో ఏంటంటే చికెన్ మటన్ ఫిష్ వస్తుంది సో చూస్తున్నారు కదా ప్లేట్ ఇది మనకి సైజెస్ కూడా ఉంటాయి లార్జ్ రెగ్యులర్ అలా మీడియం అలా కూడా ఉంటాయి సో మీరు ఖచ్చితంగా విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఎంతమంది ఫ్యామిలీతో వచ్చినా కూడా మనం హ్యాపీగా తినొచ్చు సింగిల్గా ఇద్దరు వచ్చినా కూడా మనం హ్యాపీగా తినొచ్చు సో అలా ఆర్డర్ ఇచ్చేలాగా అన్ని టైప్ ఆఫ్ ప్లేట్స్ ఉంటాయి సో ఖచ్చితంగా అయితే రెస్టారెంట్ని విజిట్ చేయండి మీకు ఖాళీ ఉన్న టైంలో ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా విజిట్ చేసి హ్యాపీగా మీ మంచి టైంని మీ మెమరీస్ని జిస్మత్తో కూడా షేర్ చేసుకోండి సో చాలా 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 బాగా జరిగింది ఓపెనింగ్ అయితే నేను ఫుల్గా ఫుడ్ అయితే టేస్ట్ చేశాను అఫ్ కోర్స్ చాలాసార్లు తిన్నాను గిస్మత్లోని సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు ఎంత టేస్టీగా ఉంటుంది అనేది మండి సో నాకు ఇది సూపర్బ్గా నచ్చింది ఎప్పుడు నచ్చుతుంది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ సో ఎవరైనా దిల్సుఖ్ నగర్ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ బ్రాంచ్కి వచ్చి హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీస్తో కలిసి వచ్చి ఎంజాయ్ చేస్తూ లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ అలా అనమాట ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మీ టైం స్పెండ్ చేయొచ్చు సో చాలా చాలా బాగా జరిగింది ఓపెనింగ్ అయితే ఐఎమ్ సో హ్యాపీ నాకు వీలైనంత వరకు నేను తీసాను బ్లాగ్ అయితే ఇంకా చాలా తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు కుదిరినంత వరకు నేను తీశాను ఐ హోప్ మీరు చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను ఈ బ్లాగ్ అయితే నేనైతే చాలా చాలా హ్యాపీ అండ్ గౌతమి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ యువర్ సచ్ ఎ స్వీట్ హార్ట్ ఐ నో నా బుజ్జి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ థ్యాంక్స్ అ లాట్ నేను అన్నాను అన్నమాట తిన్నారా అక్క అంటే
తిన్నాను బట్ ఇలా కాదు నేను మళ్ళా వస్తాను మళ్ళా వచ్చి ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో తింటానని చెప్పాను సో ఎన్నిసార్లు వెళ్ళినా అసలు బోర్ కొట్టని ఒకే ఒక్క ప్లేస్ గిస్మత్ మండి అందులో కూడా తెలిసిందే కదా ఇంకా జైల్ థీమ్ తో ఉంటుంది వెరీ వెరీ రిలాక్సింగ్ గా మన ఇంట్లో ఓన్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట సో యా అండ్ ఇది మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్.